ఇప్పుడే మా అందరికీ చాలా సంతృప్తినిచ్చిన మాట మీ నోటి వెంబడ నేతన్నకు చేయుతానే పథకం ఏదైతే ఉన్నదో ఈ థ్రిఫ్ట్ పథకంలో 96 కోట్ల రూపాయలు ఈ కష్టకాలంలో మీకు అందించగలిగినామనే తృప్తి నాకు, అదే రకంగా మా డిపార్ట్మెంట్ లోని అధికారులందరికీ, మన రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద మొత్తంలో ఉంది. తప్పకుండా ఈ పథకాన్ని కొనసాగించమని మీరు ఏదైతే విజ్ఞప్తి చేశారో కొనసాగిస్తాము అని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తూ భవిష్యత్తులో కూడా ఈ థ్రిఫ్ట్ పథకాన్ని ఇంకా బాగా బలంగా ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకసారి ఈ నేతన్నకు చేయూత పథకంలోకి మనం తొంగి చూస్తే, ఈ పథకాన్ని మనం 2017 సంవత్సరంలో ప్రవేశపెట్టుకున్నాం. ఇందులో భాగంగా మీరు మీ నెలసరి వేతనంలో 8% మీరు రికరింగ్ డిపాజిట్ లో జమ చేసిన తర్వాత 16% అంటే మీరు 8 రూపాయలు జమ చేస్తే 16 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది. మొత్తం నగదును 3 సంవత్సరాల తర్వాత వడ్డీతో సహా మీరే వినియోగించుకోవచ్చు అనే ఒక హామీని ఇవ్వడం జరిగింది. కానీ కరోనా నేపథ్యంలో ఆ 3 సంవత్సరాల గడువు ముగియక ముందే మిమ్మల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాదాపు 4 నెలల ముందే మనం మీకు ఈ నగదు మొత్తాన్ని కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ మొత్తం పథకంలో ఇంతకుముందు నేను మీకు విజ్ఞప్తి చేసినట్టు 96 కోట్ల 43 లక్షల రూపాయలు జమైన తర్వాత వాటి మొత్తాన్ని కూడా మీకోసం విడుదల చేయడం జరిగింది. ఈ ఆపత్కాలంలో ఇది మీకు చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడిందని నేను భావిస్తా ఉన్నాను. ఒక నల్గొండ నుంచి వచ్చిన ఒక సోదరుడు మాట్లాడుతూ, నాకు 50,000 రూపాయలు ఒకటేసారి వచ్చింది అన్నప్పుడు చాలా సంతోషం కలిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు ఒక నేతన్నకు చేయూత మాత్రమే కాదు, చేనేత మిత్ర అని మరొక పథకం కూడా తీసుకొని వచ్చినాం. దీనిలో వ్యక్తిగతంగా చేనేత కళాకారులు, మాస్టర్ వీవర్సు, చేనేత సహకార సంఘాలు, టెస్కో మరియు స్వయం సహాయక బృందాలు వీరందరూ కూడా మరి 50% రాయితీని నూలు రసాయనాల మీద ఏదైతే అందిస్తా ఉన్నామో అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో వారి ఆలోచననే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందులో ఇప్పటికే 20,554 మంది నేతన్నలు నమోదు చేసుకున్నారు. ఇంతవరకు 30,984 మంది నేతన్నలకు మరియు ఆన్సిలరీ వర్కర్స్ కు కలిపి 7,92,89,000 రూపాయలు వారి ఖాతాలో నేరుగా విడుదల చేయడం జరిగింది. ఇంతకుముందు కొంతమంది మాట్లాడుతూ మాకు ఇందులో జాప్యం జరుగుతున్నది, 45 రోజులు పడుతున్నది రావడానికి అన్నారు. తప్పకుండా దాన్ని కూడా సవరించే విధంగా ఆదేశాలు జారీ చేస్తాం, ఆ సమయాన్ని కూడా కుదించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు రుణమాఫీ పథకం ఒకటి ప్రవేశపెట్టి మొత్తంగా 31 మార్చి 2017 వరకు తీసుకున్న మరి రుణాలన్నింటినీ మాఫీ చేయడం ద్వారా 10,148 మంది నేతన్నలకు 28,97,00,000 అంటే దాదాపు 29 కోట్ల రూపాయలకు మీకు లబ్ధి కూడా చేకూర్చడం జరిగింది అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో 2,600 చేనేత కళాకారులకు 8 బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ కోచంపల్లి, ఆలేరు, కునుకుల, కనుకుల, షాయంపేట్, కమలాపూర్, ఆర్మూర్, వెల్టూర్, వేములవాడలో 10,20,00,000 రూపాయలతో 8 బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ కూడా అమలవుతా ఉన్నాయి. ఈ పథకంలో భాగంగా వీవింగ్, డిజైనింగ్, డైయింగ్లతో పాటు ఆధునిక మగ్గాలు మరియు మౌలిక వసతుల కల్పన వీటి మీద మరి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. వీటిని కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. మరికొన్ని క్లస్టర్లు మంజూరు చేసే దిశగా ప్రయత్నాలు పాలకుర్తి, బచ్చన్నపేట, అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని ఉజ్జుగూడెం, మదిర, పొన్నికల్లు మరియు వనపర్తి జిల్లాలో అమరచింతలో కొత్త బ్లాక్ లెవెల్ క్లస్టర్ల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. పోచంపల్లిలోని హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణ కోసం 15 కోట్ల రూపాయలను కూడా విడుదల చేయడం జరిగింది. గద్వాలలో కూడా హ్యాండ్లూమ్ పార్కుకు శంకుస్థాపన చేయబడింది. త్వరలో పనులు కూడా ప్రారంభించుకుని ముందుకు తీసుకొని పోతాం. తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు చాలా ప్రాధాన్యత కలిగి కాలక్రమేణా అంతరించిపోయిన చేనేత కళాకృతులను కొత్త పోకడలతో పునః ప్రారంభించి ప్రాచుర్యంలోకి తెచ్చేటందుకు కొత్త డిజైన్లను రూపొందించేదానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు నిధులను కూడా సమకూర్చడం జరిగింది. దీనివల్ల అంతరించిపోయిన లేదా కనుమరుగవుతున్న చేనేత కళాకృతులకు పూర్వ వైభవం తీయడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. తేలియా రుమాల్ వీవింగ్ రివైవల్ కానీ, హిమ్రు వీవ్స్ కానీ, పీతాంబరి పట్టు చీరలు కానీ, ఆర్మూర్ సిల్క్ చీరలు కానీ, సిద్దిపేట గొల్లభామ చీరలు కానీ, అదే రకంగా మహదేవ్పూర్లోని సిల్క్ చీరలను రూపొందించడం కోసం మరియు వరంగల్ నారాయణపేటలో
ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ కోసం కూడా గట్టి ప్రయత్నం, గట్టి కృషి కూడా చేయడం జరుగుతుంది. నారాయణపేట వీవర్స్ కూడా మాట్లాడుతూ మాకు ఒక వీవర్ సర్వీసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. తప్పకుండా అది కూడా చేస్తాము అని చెప్పి కూడా నేను నారాయణపేటలోని చేనేత కళాకారులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం చేనేత కళాకారులను, చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రతి సోమవారం మేము హ్యాండ్లూమ్ మండేగా, చేనేత సోమవారంగా పాటిస్తా ఉన్నాం. అందరం కూడా డిపార్ట్మెంట్ కానీ, చాలా మంది ప్రజాప్రతినిధులు కానీ చేనేత సోమవారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.